എല്ലാവർക്കും നമസ്കാരം. ഈ പത്രികാ സമാവേശംലോ മാജീ വിദ്യുത് ശാഖ മന്ത്രി മുഹമ്മദ് അലി ഷബീർ ഗാരു, മാജീ പാർലമെന്റ് സഭ്യുലു കാര്യനിർവാഹക അധ്യക്ഷുലു അഞ്ജൻ കുമാർ യാദവ് ഗാരു, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఉపాధ్యక్షులు హరకర వేణుగోపాలరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారు, మేమందరం ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బిఆర్ఎస్ ఊరిలో పెళ్ళి అంటే కుక్కలకంతా సందడి అన్నట్టుగా పుట్టలో పడుకున్న పాములన్నీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని, పిసిసి అధ్యక్షుడిగా నన్ను నిందించే కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ప్రధానంగా నా అమెరికా పర్యటనలో థానా సభలో జరిగిన మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో వందలాది మంది అక్కడ తెలుగుకు సంబంధించిన సాంకేతిక నిపుణులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అక్కడున్న డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, విదేశాలలో నివసిస్తున్న తెలుగు వాళ్లకు ఉన్న అపోహలను నివృత్తి చేయడము, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించడం ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది ప్రముఖులతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను తానా సభలకు నిర్వాహకులు ఆహ్వానించడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి అక్కడ హాజరయ్యి ఆ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి చెప్పడమే కాకుండా ఆ సమావేశంలో పాల్గొన్న చాలామంది నిపుణుల యొక్క అనుమానాలను, ప్రశ్నలను నివృత్తి చేసే విధంగా, సమాధానాలు చెప్పే విధంగా అక్కడ కార్యక్రమం కొనసాగించింది. అందులో ఒక పాల్గొన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పదే పదే చంద్రశేఖరరావు గారిని విమర్శిస్తుంది, చంద్రశేఖరరావును టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి మీరు అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తారా, రైతు బంధు పథకాన్ని రద్దు చేస్తారా, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను, కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను గుర్తు చేస్తూ సాంకేతిక పరమైన అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేసినాము. అందులోకి వెళ్ళి తమకు అవసరమైనంత ఒక చిన్న అంశాన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద కట్ చేసి రాజకీయ ప్రయోజనానికి వినియోగించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. దీనికి ఐటీ శాఖ మంత్రి అతి తెలివితేటలు ప్రదర్శించి ఐటీ రంగంలో తనకు ఉన్న నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి నేను మాట్లాడిన దాన్ని రకరకాలుగా చిలువలు పలువలుగా చేసి ప్రజలకు అపోహలు కలిగించే ప్రయత్నం కేటీఆర్ గారు చేసిండ్రు. ఏది ఏమైనా టీఆర్ఎస్ చిల్లర ప్రయత్నాల వల్ల మరొక్కసారి ఉచిత విద్యుత్తు మీద 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు చర్చకు అవకాశం వచ్చింది. ఈ చర్చను కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఉచిత విద్యుత్తు గురించి ఇప్పుడు చర్చ జరగడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో కష్టకాలంలో మోటార్లు కాలిపోతున్నప్పుడు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నప్పుడు, రైతుల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు, బేడీలు వేసి జైలుకు పంపిస్తున్నప్పుడు,
కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని 2004 ఎన్నికల కంటే ముందు రైతులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత కరెంటును ఇవ్వడమే కాకుండా వ్యాపార రైతులకు ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది మంది రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామని చెప్పి 2004 ఎన్నికల మానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపర్చింది. ఆనాడు సిఎల్పి నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ విధానాన్ని వివరించి అత్యధిక మెజారిటీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఉచిత కరెంట్ ఇస్తామన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అనే మాట చెప్పినా ఆ మాటను తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలను ప్రజలు నమ్మలేదు విశ్వసించలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాన్ని ప్రజలు విశ్వసించారు. దీనికంటే ముందు మీకు అందరికీ తెలుసు చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడిగా బషీర్బాగ్లో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఉద్యమాన్ని చేపట్టినప్పుడు పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేసి ఈ ప్రాంత రైతులను పొట్టన పెట్టుకున్నదే చంద్రశేఖరరావు. ఆనాటి ప్రభుత్వం భరితెగించి తుపాకీ తూటాలు పేల్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకమైన నాయకుడుగా హెచ్ఆర్సి తెలుగుదేశం పార్టీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కమిటీకి చైర్మన్గా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. హెచ్ఆర్డీ చైర్మన్ అంటే ఆ పార్టీ యొక్క విధి విధానాలను పాలసీ డాక్యుమెంట్ల ఉచిత కరెంట్ ఒకవేళ కాంగ్రెస్ బాగ్ చౌరస్తలో కదం దొక్కితే AK-47 తుపాకీ తూటాలతోటి ఆనాటి రైతులను కాల్చి చంపిన ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామి చంద్రశేఖరరావు. అంటే ఉచిత కరెంటు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఉద్యమాలను చేపట్టి రైతుల మీద పెడుతున్న అక్రమ కేసులను రైతులను జైలుకు పంపిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే కాల్చి చంపిన దానికి పునాదులు వేసిందే చంద్రశేఖరరావు. అలాంటి చంద్రశేఖరరావులను చాలామందిని కాంగ్రెస్ పార్టీ చూసి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తాం, రైతుల యొక్క విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తాం, రైతుల మీద పెట్టిన కేసులను అన్నిటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని చెప్పినాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఇక్కడే నా పక్కలో నా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలీ షబీర్ గారు ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి ఫైల్ మీద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి జన్నత్ హుసేన్ గారు తీసుకొచ్చిన ఫైల్ మీద రాజశేఖర రెడ్డి గారు అక్రమ కేసులను విద్యుత్ బకాయిలను 7 గంటల ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం పెట్టడం ద్వారా రైతులను ఆదుకోవాలంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2009 అధికారంలోకి వచ్చిన తర్వాత 7 గంటలను కాస్త 9 గంటలకు పెంచి నాణ్యమైన విద్యుత్తును ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాదు వ్యవసాయ పనిముట్ల నుంచి మొదలు పెడితే ఇన్పుట్ సబ్సిడీ వరకు ఎరువుల మీద సబ్సిడీ వరకు రైతులకు పెట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకున్న రుణాన్ని జాతీయ స్థాయిలో 75,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తులను కలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా రైతును రాజును చెయ్యాలని వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ విషయంలో, రైతులకు గిట్టుబాటు ధర విషయంలో, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నుంచి వ్యవసాయ పనిముట్ల వరకు సబ్సిడీలో స్ప్రింక్లర్స్ డ్రిప్ ఉచితంగా దళితులకు గిరిజనులకు ఇవ్వడమే కాకుండా 80% సబ్సిడీ 90% సబ్సిడీలో వ్యవసాయాన్ని లాభసాటిక చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈలోపు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది.
నేను ఆ వివరాల లోతుకు వెళ్ళలేదు మీకు తెలుసు కానీ ఒక్క అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంపకాలు జరుగుతాయి తెలంగాణ జనాభా 42% ఆంధ్రప్రదేశ్ జనాభా 58% ప్రాతిపదికన ఆస్తులను అప్పులను విభజించిండు చట్టప్రకారము అదే విధంగా విద్యుత్తుకు ఈ విధానం వర్తించదు విద్యుత్ పంపిణీలో ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు ఉంటాయో సంస్థలు ఉంటాయో ఏ ప్రాంతానునే ఆ ప్రాంతానికి ఇస్తారు ఆ ప్రకారంగా జనాభా ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి చేసే విద్యుత్తును పంచే అవకాశం లేకపోవడం వల్ల ప్రాంతాల వారీగా పంచుతే జనాభా ప్రాతిపదికన 42-58% ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం పంచుతే 38% తెలంగాణ ప్రాంతంలో ఉండి 62% ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంది సో రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 38% తెలంగాణకు రావాల్సి ఒకవేళ 38% వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని చూపించినట్టుగా తెలంగాణ చీకట్లో మునిగిపోతుంది అన్న అంశాన్ని గుర్తించి మా పార్లమెంట్ సభ్యులు ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు మధు యాస్కి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సురేష్ శెట్టార్ గారు వివేక్ గారు ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులందరూ సుఖేందర్ రెడ్డి గారితో సహా ఎల్లి జయపాల్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయంలో ఒక అంశం దాగి ఉన్నది ఈ ప్రకారంగా ఒకవేళ విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థల్ని పంచిపెడితే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయని జయపాల్ రెడ్డి గారి దగ్గరికి అందరూ వెళ్ళి చెప్తే జయపాల్ రెడ్డి గారు ఉటావుటిన శ్రీమ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం మనం ఇచ్చి తెలంగాణకు విద్యుత్తు కోతలిగిన మనం ఇస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతారు అట్లా కాకుండా ఈ రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు వినియోగం ప్రాతిపదికన విద్యుత్తును పంచండి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని హోంశాఖ మంత్రిని శ్రీమతి సోనియా గాంధీ గారిని జయపాల్ రెడ్డి గారు ఒప్పించారు అట్లా ఒప్పించడం వల్ల వినియోగ పద్ధతిలో తెలంగాణకు 53% ఆంధ్రప్రదేశ్కు 47% పంపకాలు జరిగింది అంటే 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 47% విద్యుత్ వస్తే 42% జనాభా ఉన్న తెలంగాణకు 53% విద్యుత్ వచ్చింది ఎందుకంటే వినియోగం ప్రాతిపదికన ఈ వినియోగం ఎందుకు తెలంగాణలో ఎక్కువ ఉందంటే తెలంగాణలో మెట్ట వ్యవసాయం బోర్ల ఆధారపడి విద్యుత్తును బోర్ల వ్యవసాయం కాబట్టి అత్యధికంగా విద్యుత్తును తెలంగాణ ప్రాంతం వినియోగిస్తుంది హైదరాబాద్ మహానగరానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ ఇవ్వడం వల్ల అత్యధికంగా విద్యుత్ వినియోగం తెలంగాణలో ఉంది కాబట్టి 53% తెలంగాణ వినియోగిస్తున్నది ఉత్పత్తిలో అందుకోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం కలిగిన తెలంగాణ ప్రాంతానికి శ్రీమ సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ గారు జయపాల్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు తెలంగాణకు 53% విద్యుత్ కేటాయింపులు జరిగినాయి అంటే విద్యుత్తు ఎంత కీలకమో రైతులకు ఉచిత కరెంటు ఎంత అవసరమో 20 సంవత్సరాల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే పనిని కాంగ్రెస్ పార్టీ శ్రీమ సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేమందరం చేయడం జరిగింది ఉచిత విద్యుత్ పేటెంట్ వారి నేతృత్వంలో పనిచేస్తున్న నేను ఆ శాఖ మంత్రిగా పనిచేసిన షబీర్ అలీ గారు మేము రైతులకు 3 గంటలు చాలు 2 గంటలు చాలు షబీర్ అలీ గారు సొంతంగా వ్యవసాయదారుడు నేను సొంతంగా వ్యవసాయం తెలిసినోని దుక్కి దున్నినోని అరకగట్టినోని నాగలు దున్నినోని గుంటక కొట్టినోని కేటీఆర్ లాగా అమెరికాలో బాత్రూంలు కడిగినోని కాదు నేను వ్యవసాయం అంటే ఏంది రైతు కష్టం అంటే ఏంది రైతుకు నష్టమేంది ఈ రైతు కష్టాలను నష్టాలను పోగొట్టాలంటే ఏ విధంగా రైతులను ఆదుకోవాలని సంపూర్ణమైన అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను పాస్పోర్ట్ బ్రోకర్లోడి బిడ్డను కాదు నేను దళారి కొడుకును కాదు నేను అమెరికాలో బాత్రూంలు కడిగొచ్చినోని కాదు
అమెరికా లో నేను మన పోయినప్పుడు కనుకున్నా ఏందా ఎప్పుడు ఇది అంటారంటే సార్ ఇక్కడ హౌస్ కీపింగ్ అంటారు సార్ అన్నారు ఎందుకంటే నేను ఏదో మిత్రుడి దగ్గర ఫ్లాట్లో ఉంటే తిన్న ప్లేట్లు అవి తీయడానికి పోతే లేదన్నా హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు అవన్నీ క్లీన్ చేస్తారు ఇవి బాత్రూమ్లు అని అంటే అన్న అదే అన్న నువ్వు హైదరాబాద్లో అంటుంటావు కదా బాత్రూమ్లు కడిగేటోడు అని దీన్ని ఇంగ్లీష్లో కొంచెం హౌస్ కీపింగ్ అంటారు అంతకుముందు ఆయనకు చదువుకున్న చదువుకుతూ రాకి హౌస్ కీపింగ్లో పనిచేసేటోడు కావాలంటే వాళ్ళని కూడా కల్పిస్తా అని చెప్పారు నేను హౌస్ కీపింగ్లో బాత్రూమ్లు కడిగినోని కాదు పల్లెటూరులో రైతు బిడ్డగా వ్యవసాయం చేసినోని నాగలి దున్నోని గుంటక గట్టినోని ఒకవేళ అనుమానం ఉంటే కేటీఆర్ గారు వస్తే ఇద్దరం పోటీ పడి నాగలి గడదాం దుక్కి దున్నాం గుంటక కొడదాం వ్యవసాయం అంటేందో ఇద్దరం పోటీ పడదాం నీకున్న నైపుణ్యం నాకు లేదు నేను అందులో నీతో పోటీ పడలేను ఒకవేళ నువ్వు అందులోకి పిలిచావు నన్ను నేను అందులోకి రాను అయితే ఈరోజు ఇక ఉచిత కరెంటుకు సంబంధించి వాస్తవంగా అక్కడ నేను చెప్పదలుచుకున్నది ఉచిత కరెంటును అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు గారు ఉపయోగించుకుంటుండు 2018 వరకు 9 గంటల విద్యుత్తును ఇచ్చినామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల కంటే ముందు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇస్తున్నామని దీనికి తెరలేపింది దీని వెనకాల మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి 2004 నుంచి 2014 వరకు ప్రైవేట్ పెట్టుబడిదారులకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతులు ఇచ్చి బొగ్గు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల కొరత ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులను చాలా మందిని రాష్ట్ర ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది వాళ్ళ ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసుకొని ముందుకొచ్చి అమ్ముకునే వచ్చే వరకల్లా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరిగిపోయింది వినియోగం తగ్గిపోయింది ఈరోజు బజార్లో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే 15,000 మెగావాట్ల విద్యుత్తును కూడా కొనుగోలు చేసేటోళ్ళు లేరు ఒక 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలు మూతబడినే దివాలా తీసినాయి దానికి ఉదాహరణ టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి కృష్ణపట్నంలో 1,050 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సంస్థ ప్రారంభించి 10 ఏళ్ళు అయింది 5-6 ఏళ్ళు ఎవడు కొనటోళ్ళు లేక మూతేసి దానికి బ్యాంకుకు లోన్లు కట్టలేక ఆయన మిగతా మధుకాన్ కంపెనీ కూడా దివాలా తీసింది దానికి బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక నామ నాగేశ్వరరావు ఆ పార్టీ ఫ్లోర్ లీడరు కేసీఆర్ను రమ్మనుండ్రి ఇదే కాకుండా నేను ఇంతకుముందు మీడియా మిత్రులకు కొన్ని పేపర్లు ఇచ్చిన 2015-16లో భద్రాద్రి కొత్తగూడెంలో 1,040 మెగావాట్లు అదేవిధంగా యాదాద్రి పేరు మీద 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తున్నాము ఈ రెండింటికి కలిపి దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి చంద్రశేఖరరావు గారు ప్రకటన చేస్తే ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణకు వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు 2.60 రూపాయలకు 2.70 రూపాయలకు ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది మీరు ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకండి కొత్త ప్రాజెక్టులు కట్టకండి మీకు విపరీతమైన ఆర్థిక భారం అవుతుంది మీరు ఆ పని చేయకండి ఎంత కావాలన్నా మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు పెడచెవిన పెట్టి కేంద్ర ప్రభుత్వం 2.60 రూపాయలకు 2.70 రూపాయలకు విద్యుత్ ఇస్తామంటే ఆ పేపర్ ఒకసారి ఇక్కడ పీయూష్ గోయల్ గారు ఇచ్చిన పేపర్ కటింగ్ ఇది విద్యుత్ ప్లాంట్లపై విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై తెలంగాణ పునరాలోచించాలి పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి ఇవాళ పేపర్ కటింగ్ తీసి ఇచ్చిన మీకు కేంద్ర మంత్రే స్పష్టంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు కొత్త ప్లాంట్లు పెట్టి అప్పుల పాలు చేయకండి విద్యుత్ జెన్కోలను ట్రాన్స్కోలను మీరు తక్షణమే ఆలోచన మానుకోండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగులు విద్యుత్ ఉన్నది మీకు మీకు ఇస్తాం 2.60 రూపాయలకు 2.70 రూపాయలకు మీరు పునరాలోచించుకోండి అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా తెలంగాణ పర్యటనకు వచ్చి చెప్పిండు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖరరావు వినిపించుకోకుండా 4,000 మెగావాట్లు యాదాద్రిలో కడుతున్నామని 35,000 కోట్ల రూపాయలు దాని మీద అప్పు చేసిండు భద్రాద్రి కొత్తగూడెంలో కాలం చెల్లిపోయిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇండియా పుల్స్ అనే గుజరాత్ సంస్థ 7,000 కోట్లతోని కట్టాల్సిన 1,040 మెగావాట్ల దాన్ని 10,000 కోట్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొట్టి ఆ ప్రాజెక్టును కూడా కాలం చెల్లిపోయిన సాంకేతికంగా
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన టెక్నాలజీని తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో ప్రాజెక్టును కట్టిండు. అదొక 1040 ఇదొక 4000 దాదాపు 5000 మెగావాట్లు 45000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి విద్యుత్ జన్కోలను ట్రాన్స్కోలను అన్నిటిని కూడా దివాలా తీపించిన తప్పు నేను చెప్పడం కాదు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు. ఇది రెండవ తప్పిదం. మూడవది విద్యుత్కు సంబంధించి జన్కోనేమో ఉత్పత్తి చేస్తుంది, ట్రాన్స్కోనేమో సరఫరా చేస్తుంది, డిస్కామ్లేమో సదరన్ డిస్కామ్ నార్థన్ డిస్కామ్ డిస్కామ్లేమో కన్జ్యూమర్లకి సరఫరా చేస్తుంది, అంటే కనెక్షన్స్ ఇస్తుంది. ఇవాళ మనకు తెలంగాణలో సదరన్ డిస్కామ్ నార్థన్ డిస్కామ్ అని రెండు ఉన్నాయి, వీటి కిందనే ఉండే కనెక్షన్లు అన్నీ కూడా. ఇవాళ సంస్థలు మొత్తం దేశంలోనే ఇట్లాంటి డిస్కామ్లు 52 ఉన్నాయి. షబీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రెండు డిస్కామ్లు 1 నుంచి 10వ స్థానం లోపల దేశంలో కేంద్ర ప్రభుత్వం రేటింగ్ ఇస్తుంది దీంట్లో. అంటే ఉత్పత్తి సామర్థ్యం, సరఫరా సామర్థ్యం, బిల్లుల వసూళ్ల సామర్థ్యం, విద్యుత్తు తక్కువ ధరకు కొనుగోలు చేసిన అన్ని క్రైటీరియా పెట్టుకొని తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు, విద్యుత్తు సరఫరా చేసి బిల్లుల వసూళ్లు, సరఫరాలో ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేయడం ద్వారా దాని సామర్థ్యాన్ని లెక్కించి దేశంలో ఉండే 52 డిస్కామ్లకు రేటింగ్ ఇస్తారు. ఆ రోజు A+ రేటింగ్ ఉండే, ఇలా C- రేటింగ్లకు వచ్చినాయి. 2000 వరుసగట్ల A+ 3 సంవత్సరాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది, సరఫరా సామర్థ్యాన్ని పెంచుకుంది, సరఫరా చేసిన దాంట్లో బిల్లుల వసూళ్ల సామర్థ్యాన్ని పెంచుకుంది, విద్యుత్ ప్రైవేట్ కొనుగోలు చేస్తే తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి అన్ని రకాలుగా A+ గ్రేడు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో షబీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు సదరన్ డిస్ట్రిబ్యూషన్ డిస్కామ్లు, నార్థన్ డిస్కామ్లు రేటింగ్ సాధించినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత కేసీఆర్ విద్యుత్తులో సాధించిన అంటుండు కదా, ఇవాళ ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన ఆర్టికల్ ఇక్కడ ఉన్నది. 52 డిస్కామ్ల మీద 2021-22లో రేటింగ్ ఇస్తే 45వ స్థానంలో ఉండ్రు, లాస్ట్ 10 స్థానాలలో ఉండ్రు. సదరన్ ఏమో 45వ స్థానంలో ఉంది, నార్థన్ ఏమో 30వ స్థానంలో ఉంది. అంటే మొదటి 10 స్థానాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ డిస్కామ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక చివరి 10 స్థానాలకు పోయింది. సి మైనస్లు ఉంది ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన. అంటే ఈరోజు సంస్థని ఇట్లా కుప్ప కూల్చిండు. దీనికంత కారణము ఉచిత విద్యుత్తు ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి గురించి, విద్యుత్తు కొనుగోలులో జరుగుతున్న అవకతవకల మీద, వీళ్ళు చేస్తున్న దుర్వినియోగం మొత్తాన్ని తీసుకొని ఉచిత రైతులకు ఇచ్చే విద్యుత్తులో లెక్కలు రాసి అది మొత్తం, అంటే వీళ్ళు సరఫరా చేసిన మొత్తం మీద, వీళ్ళు దొంగతనం విద్యుత్తు చౌర్యం చేసిన దాన్ని వదిలేసి వీళ్ళ ఫామ్ హౌజులలో 100 ఎకరాల ఫామ్ హౌజులలో వీళ్ళు 20-30 కరెంటు మోటార్లు పెట్టి 100 ఎకరాలను పారించుకున్న దాన్ని అంతా కప్పిపుచ్చుకొని వీళ్ళకు కావాల్సిన పరిశ్రమలు విద్యుత్తు చౌర్యానికి పాల్పడి పేద ప్రజలు కట్టిన బిల్లులు పోను, మిగిలిందంతా ఉచిత విద్యుత్తులో రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న ప్రకారము 20,000 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే 2,000 కోట్ల యూనిట్లు నేను రైతులకు ఉచితంగా ఇస్తా అంటుండు. దీన్ని రూపాయలలో కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు 24 గంటల ఉచిత విద్యుత్తు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నానని చెప్తుంది. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశము అమెరికాలో కానీ ఇక్కడ కానీ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు, ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు. ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు వాడుకుంటుండు. 24 గంటలు విద్యుత్తు ఉచితంగా ఇస్తే 16,000 కోట్లు అవుతుంది. సామాన్య రైతులు ఉన్న ఏరియాలు 8 గంటలు ఇస్తున్నారు, టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజులు ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు. అంటే నికరంగా ఒక 12 గంటలు అసలు విద్యుత్ ఇస్తలేరు. 12 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వనప్పుడు 16,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినా? 8,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఎవరు చౌర్యానికి పాల్పడుతురు, ఎవరు దొంగతనానికి పాల్పడుతురు? విద్యుత్తు వచ్చినా విద్యుత్తు చౌర్యం జరుగుతుందా? విద్యుత్తు కొనుగోళ్ల ముసుగులో 8,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడ్డా అనేదే కాంగ్రెస్ ప్రశ్న. ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో
కాంగ్రెస్ కి ఎలాంటి శశబిషలు లేవు. రైతులకు అవసరమైనంత ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అని గతంలో మేము ధర్నాలే తీసుకున్నాం. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖమ్మంలో సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాని ముందలే ధర్నా చేసిన. 24 గంటలు ఉచిత విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. 24 గంటలు ఇస్తలేదు, 8 గంటలు కూడా సరిగ్గా వస్తలేదు. ఇక్కడ మిర్చి పంట వరి ఎండిపోతుందని చెప్పి నేను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో నేనే పోయి ధర్నా కూర్చున్నా. కాంగ్రెస్ పార్టీ విధానమే 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడము. కేసీఆర్ ఏమన్నా కాంగ్రెస్ వచ్చి ఇవన్నీ రద్దు చేస్తుందని, ప్రజలకు నష్టం జరిగించే అంశాలను, ప్రజలకు కష్టం కలిగించే అంశాలను రద్దు చేస్తాం. ఏంటిది అది? ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తున్నది చంద్రశేఖరరావు. ఎస్, డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చెత్త బుట్టలో వాడేస్తాం చంద్రశేఖరరావును. అందుకే ప్రజలకు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకపోవడానికి చంద్రశేఖరరావు కారణం, ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడానికి చంద్రశేఖరరావే కారణం. కాళేశ్వరం పేరు మీద కోటీలు 149,000 కోట్ల రూపాయల ద్వారా 100,000 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రశేఖరరావే కారణం. చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడతామని కట్టక ప్రజలు మోసం చేసినందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాం. మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాకతీయ పేరు మీద నువ్వు దోపిడీకి పాల్పడ్డావు, అందుకు చంద్రశేఖరరావును రద్దు చేస్తాము. దళితులను మోసగించినందుకు, దళిత బంధులో 30% కమిషన్ తీసుకున్నందుకు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ చంద్రశేఖరరావు. డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చంద్రశేఖరరావును వదిలిస్తాం. అదే కాంగ్రెస్ విధానం. ఉచిత విద్యుత్తును రద్దు చేయడం చంద్రశేఖరరావు కాదు, తెలంగాణ ప్రజలకు భారంగా మారిన నీ అవినీతిని రద్దు చేస్తాం. ఉచిత విద్యుత్తు ముసుగులో సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు, దాన్ని రద్దు చేస్తాము. యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో 45,000 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలకు నువ్వు అవినీతికి పాల్పడినవు, దాన్ని రద్దు చేస్తాం, దీన్ని అన్నిటిగాను నిన్ను జైలుకు దోల్తాము. ఇది స్పష్టం. ఇవాళ నువ్వు ఇస్తలేవు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా నిన్న సవాలు విసిరిండ్రు. ఇవాళ భువనగిరిలో సబ్స్టేషన్కి వెళ్ళి అక్కడున్న విద్యుత్ అధికారులను లాగ్ బుక్ తీసి, లాగ్ బుక్ అంటే ప్రతి సబ్స్టేషన్లో విద్యుత్ ఎప్పుడొచ్చింది, ఎక్కడ సరఫరా చేసిండ్రు, ఎప్పుడు పోయింది అనేది మొత్తం లాగ్ బుక్లో రాస్తారు. రికార్డ్ అంతా మాన్యువల్, ఆ సబ్స్టేషన్ యొక్క మాన్యువల్ వచ్చిందెంత, పోయిందెంత, ఖర్చయిందెంత మొత్తం దాంట్లో రోజువారీగా లెక్కలు రాస్తారు, నిమిషాల వారిగా లెక్కలు రాస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి క్లియర్గా 11 గంటలు కూడా ఇక్కడ మేము వ్యవసాయానికి విద్యుత్ ఇస్తలేమని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పారు. బాలనర్సయ్యగిన అంటే ఎక్కడ కూడా విద్యుత్ వస్తలేదు, ఇస్తే నేను రాజీనామాకు సిద్ధమని మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న సవాలు విసిరిండు. ఇవాళ భువనగిరిలో నిరూపించండు. ఆ జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఆ శాఖ గురించి పెద్ద తెలుసని మేము అనుకుంటలేము. ఆయనకి ఎందులో నైపుణ్యం ఉందో నేను చాలాసార్లు చెప్పినా మీకు కూడా తెలుసు, ఆయన ఎందులో నిష్ణాతుడో. కానీ మమ్మల్ని విమర్శించినప్పుడు ఆ స్థానిక ఎంపీ అతను వచ్చి అక్కడ నిలబడి సవాలు విసిరినప్పుడు రావాలి కదా టీఆర్ఎస్ వాళ్ళు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ సవాలుకు విసిరిండ్రో, 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చే సబ్స్టేషన్ ఎక్కడ చూపించినా. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు జగిత్యాలలో, నేను రాజీనామా చేస్తానని. మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే మాట చెప్పారు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు నిరూపిస్తే మేము మా పదవులకు రాజీనామా చేస్తామని. నేను కేటీఆర్ను హరీష్ను సూటిగా అడుగుతున్నా, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విసిరిన సవాళ్ళు మీకు స్వీకరించే ధైర్యం ఉన్నదా? మీరు నిజంగానే రైతుల మేలు కోరేటోళ్ళు అయితే, నిజంగానే రైతులకు మీరు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇచ్చుంటే సవాళ్ళు స్వీకరించుండి. తెలంగాణ మేధావుల ముందర ఈ సవాళ్ళను మనం చర్చకు పెడదాము, విద్యుత్ రంగ నిపుణులను ముందల పెట్టి మాట్లాడదాము. ఏ సబ్స్టే ఇవ్వాలా, ఇంతకుముందే ఒక 7-8 సబ్స్టేషన్ల నుంచి ఫోన్లు వచ్చినాయి అన్న, లాగ్ బుక్లు అన్ని సరెండర్ చేసి వెనక్కి తెచ్చేసేయమన్నారు. లాగ్ బుక్లు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే లాగ్ బుక్ తీసి చూపించిందో అన్ని సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్లు అన్నిటిని కూడా సీజ్ చేసి సీల దగ్గరికి, ఏఎన్సీల దగ్గరికి పంపించేసేయండి. ఒక్క లాగ్ బుక్ కూడా ఏ సబ్స్టేషన్లో ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారట. ఎందుకంత భయము, ఎందుకు వణుకుతున్నారు మీరు అని అడుగుతున్నా నేను. దేన్ని కప్పిపుచ్చడానికి దేనికి రోడ్ ఎక్కిండ్రు మీరు? నిన్న కరీంనగర్లో ఒక ఆయన
గుమ్మి కింద పందికొక్కు లాగా ఉంటాడు, బాగా గుమ్మిలో జొన్నలు తిన్న పందికొక్కు బలుస్తుంది చూడు, అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తాల ఉరి తీస్తాడంట. మిమ్మల్ని ఉరి కాదు, కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి. మిమ్మల్ని ఉరి తీస్తే తొందరగా చేస్తారు, అట్లా కాదు. ఎద్దుల బండికి ఎద్దులకు అచ్చొసిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా, మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు చెక్కలు లేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు. దుక్కి దున్నిన పొలాలలో పలుగురాళ్ళల్లో మిమ్మల్ని, పల్లెరుగాయలు ఉన్న కాడ మిమ్మల్ని బట్టలు ఇప్పదీసి కాలుకు తాడు కట్టి ఎద్దుల కొమ్ము కట్టి ఆ ఎద్దులను ఉరికిస్తే అప్పుడు మీకు రైతు బాధ ఏందో తెలుస్తుంది. ఆ కరీంనగర్ చౌరస్తాల గుమ్మి కింద పందికొక్కు ఆయన రేవంత్ రెడ్డిని ఉరిదీస్తున్నా అని, ఆయన పైశాచిక ఆనందం ఏందో, ఆయన చంద్రబాబు నాయుడు గురువు, ఈయన శిష్యుడు అంటున్నా, ఆడేమో చెప్పరాశ ఆడ నుంచి చంద్రశేఖర వేడ చెప్పులు మోసింది. చంద్రబాబు నాయుడు చెప్పులు మోయలే, నేనన్న పార్టీలో సహచరుడిగా పనిచేసి వచ్చిన మీరు ఆయన దగ్గర చెప్పులు మోసిన వాళ్ళు, మీరు వచ్చేసి నా గురించి ఆ మాట్లాడేది. అందుకే ఈరోజు స్పష్టంగా డిస్కామ్ల గురించి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు విధానాలను సవరిస్తున్నాము, విద్యుత్తు మొత్తం అంతా ఇచ్చేస్తున్నాము అని మార్పులు చేర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం హరీష్ కేజర్ ఉరేసినా సరే చంద్రశేఖరరావు బతుకున్నంతకాలం కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పి రోడ్ల మీద మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళను మొహం మీద కాండ్రించి ఊంచినా కూడా తక్కువనే. స్పష్టంగా మేము కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మోటార్లకు మీటర్లు పెడతాము. ఆర్ఈసీని అంటే రూరల్ ఎలక్ట్రికల్ కంపెనీని 93 కోట్ల రూపాయల మొదటి విడతగా లోన్ అడిగినాము. లోన్ ఇయ్యంగానే అన్ని కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోట్, ఇది అగ్రిమెంట్ 21వ పేజీల మొదటి పారాగ్రాఫ్లో నేను మీకు నోట్ ఇచ్చిన. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అడిగింది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం రిప్లై చేసింది ఏంది అనేది నోట్ ఇచ్చిన. అంటే తెలంగాణలో తెలంగాణ రాకంటే ముందు దాదాపుగా 19 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉండే, ఇవాళ 27 లక్షల 50 వేల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణలో. 27 లక్షల 50 వేల వ్యవసాయ పంప్ సెట్లకు అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వము మీటర్లు బిగిస్తుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లతో సహా ఇక్కడ సమాచారాన్ని నేను ఇస్తున్నా. దీన్ని కాదని విద్యుత్ శాఖ మంత్రి వస్తాడా, ఆర్థిక శాఖ మంత్రి వస్తాడా, ఐటీ శాఖ మంత్రి ముసుగులో ఉన్న ఈయన వస్తాడా, సింగడు వస్తాడా, ఈ రకంగా రైతులను మోసం చేసేదానికి, రైతులను దెబ్బతీయడానికి కుట్ర చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటుకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చారు. సంతోషం, పందికొక్కులాగా తిన్నారు, కొవ్వు బట్టి ఉన్నారు, కనీసం రోడ్ల మీదకి వచ్చినందుకు తిన్న తిండి అడిగింది, పట్టిన కొవ్వు కూడా కొంత కరిగింది. రోడ్ల మీద ధర్నా ఎత్తుంటే ఏం తిట్టిర్రో, నిన్న మనం ఛానల్ వేసినట్టుంది, మీదే ప్రభుత్వం మీరే చేసేది, మీరు వాళ్ళ మీద ఎందుకు ధర్నా ఎత్తురు, వాళ్ళు ఏమైనా ప్రభుత్వం అని అప్పుడే అనుకుంటారు అని. ఇంకొక ఆయన చెప్పింది, ఇంక ఎట్లా గెలిచేది కాంగ్రెస్, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ విధానాలకు వీళ్ళకి వ్యతిరేకంగా నిరసనలు తెలపని కానీ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తారని. నేనేమంటున్నంటే జూలై 2 నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు మా ఎన్నికల ప్రచార సభను ప్రారంభించారు, మా ప్రత్యర్థి ఎవరు, బీజేపీ బి టీం బీఆర్ఎస్ మా ప్రత్యర్థి, ఎన్నికలలో వాళ్ళను ఓడిస్తాం అని మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మా ఎన్నికల ప్రచారాన్ని మేము ప్రారంభించినాం. ఇన్ని రోజులు ముసుగు తొడుక్కున్న బీఆర్ఎస్ బీజేపీ బి టీము నిన్న 12 తారీఖు నాడు నిరసనలు, రాస్తాలోకోళ్ళు, ధర్నాలు చేయడం ద్వారా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక ఈ రాష్ట్రంలో పోలరైజేషన్ అనేది మొదలైంది. కాంగ్రెస్ అనుకూలమైన వర్గాలు, బీజేపీ బీఆర్ఎస్ అనుకూలమైన వర్గాలుగా జూలై 2 నాడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంతో, జూలై 12 నాడు టీఆర్ఎస్ ధర్నాలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో ఇక ప్రజలు 2 పక్షాలుగా తమ నిర్ణయాన్ని చెప్పబోతున్నారు. ఈ మధ్యనే వారం క్రితము చంద్రశేఖరరావు గారి సర్వే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది,
104 మంది ఎమ్మెల్యేల సర్వేలల 80% ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవరు, వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవరని నివేదిక వచ్చింది. సిద్దిపేటలో కూడా చంద్రశేఖరరావు విషయంలో గెలిసే గ్యారెంటీగా లేదు సర్వేలో వచ్చిన రిపోర్ట్. అందుకే చంద్రశేఖరరావు గట్టిగా ఎక్కడ చెప్తలేడు నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. ఇవాళ గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ఎన్నికలలో పోటీ చేస్తాను ఎక్కడ మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు అంటే గజ్వేల్లో చంద్రశేఖరరావు ఓడిపోతాడన్న సర్వే రిపోర్ట్ వచ్చింది కాబట్టి చంద్రశేఖరరావు స్వయంగా నేను గజ్వేల్లోనే నించుంటా, నేను గజ్వేల్ ప్రజలను సేవలు చేసిన తిరిగి నన్ను గెలిపిస్తారని చెప్పుకునే ధైర్యం లేక పక్క నియోజకవర్గాలు ఎత్తుక్కుంటుండు. ఓటమిని తన ఖాతాలో రాయకుండా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, నేను చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇయ్యను, టికెట్లు మారుస్తానని రెండో వాదన తీసుకొచ్చిండు. ఇవాళ ఉన్న అందరికీ మేము టికెట్లు ఇస్తామని ఎందుకు టీఆర్ఎస్ ధైర్యంగా చెప్పుకోలేకపోతుంది? నేను సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్కు కేటీఆర్కు, మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చెప్పే ధైర్యం మీకుందా? మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి ఉంటే, రైతు పండించిన పంట చివరి గింజ వరకు మీరు కొనుగోలు చేసి ఉంటే, పేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఉంటే, ఇంటికొక ఉద్యోగం మీరు ఇచ్చి ఉంటే, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసి ఉంటే, ఫీజు రీఎంబర్స్మెంటు మీరు చెల్లించి ఉంటే, మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని మీరు చెప్పండి. మీరు మొగోళ్ళైతే, మీకు మగతనం ఉంటే, మీలో చీము నెత్తురు ఉంటే, మీరు సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పమని అడుగుతున్నా. లేకపోతే మీరు ఆడ కాదు మగ కాదు మాడ అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడుతున్నా. మీరు ఆడవాళ్ళైనా మీరు మగవాళ్ళైనా సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తాం, కేసీఆర్ గజ్వేల్ పోటీ చేస్తామని మీరు ప్రకటించండి. లేకపోతే మీరు మాడకు మరో రూపం అని చెప్పి టీఆర్ఎస్ నాయకులను నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా. మీరు మగాళ్ళు అయితే రాండి, సిట్టింగ్లకు సీట్లు ఇవ్వండి. 80 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గోతి తీసి పాతి పెట్టకపోతే చూడండి. ఇప్పుడు కాళేశ్వరానికి కట్టి 1 కోటి ఎకరాల నీళ్ళు ఇచ్చినుంటే 19 లక్షల పంపు సెట్లు 27.5 లక్షల కెట్ట పెరిగినాయి. 18 లక్షల 63 వేల పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉండే, ఇవాళ 27 లక్షల 50 వేల పంపు సెట్లు ఉన్నాయి. కాళేశ్వరం గట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే వ్యవసాయ పంపు సెట్లు తగ్గాలి కదా. ఉత్తర తెలంగాణ మొత్తంలో వ్యవసాయ పంపు సెట్లే ఉండొద్దు. కాల్వలతో నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా 1 కోటి ఎకరాలకు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టి ఈ దక్షిణ తెలంగాణకి నీళ్ళు ఇచ్చినావు అను కదా. రెండు దిక్కుల ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిండు. ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే వ్యవసాయ పంపు సెట్లు తగ్గాలి కదా. పెరిగినాయి ఎందుకు? ప్రతి సంవత్సరం 100,000 పంపు సెట్లు పెరిగినాయి తెలంగాణ వచ్చినాక. అంటే నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని చెప్పింది కూడా పచ్చే అబద్ధం. రాహుల్ గాంధీ గారు కాళేశ్వరంలో 1 కోటి 100 లక్షల అవినీతి జరిగిందనేది నిజం. మూడవది బీజేపీ ఆధారాలన్నీ చూపిస్తాం, సిబిఐ దర్యాప్తుకు సిద్ధం విద్యుత్ కొనుగోలు మీద అని డాక్టర్ లక్ష్మణ్ చెప్పిండు ఆ రోజు. ఎందుకు ఇవాళ బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు విద్యుత్ కొనుగోలు మీద? పీయూష్ గోయల్ వచ్చి మీరు కట్టొద్దంటే ఆయన కట్టిండు. లక్ష్మణ్ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, ఆధారాలు ఉన్నాయి, సిబిఐ విచారణకు సిద్ధమా అని అడిగిండు. ఎందుకు ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు మౌనంగా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నారంటే ప్రభుత్వం చెప్తుంది 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరు, 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ రైతులకు వస్తలేదని మా నాయకుడు మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ల కాడికి వెళ్ళి చెప్పిండు. ఒకవేళ మీకు అనుమానం ఉంటే గజ్వేల్కైనా సిరిసిల్లకైనా నేను వస్తా, మా శబరియల్ గారిని తీసుకొని, మా కోమటిరెడ్డిని తీసుకొని. కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారు? ఏ సబ్స్టేషన్ దగ్గరైనా చర్చ పెడదాము. గత సంవత్సరం నుంచి రోజుకి 8 గంటలు రైతులకు ఉచితంగా ఇచ్చిండ్రు, అక్కడనే పోయి ఆ రికార్డులు తీసి లాగ్ బుక్ తీసి అక్కడనే చర్చ చేద్దాము. మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుంటే మా వెంకటరెడ్డి గారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తామంటూ సవాల్ స్వీకరించమని నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో జరిగింది కూడా, అవినీతి వరదలై పారింది, నీళ్లు పారలేదు,
కాళేశ్వరం ముసుగులో ఆ ఇళ్ళ కాళేశ్వరం కట్టినమని రైతులందరినీ బస్సులు వేసి తీసుకుపోయారు. కాళేశ్వరం గూలంగానే అవినీతి నాణ్యత లేక అవినీతితో బలి అయిపోతే మేము పోతామంటే పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. మా శ్రీధర్బాబు పోతే పోలీసులను పెట్టి కొట్టించారు. కాళేశ్వరం కట్టినప్పుడు బస్సులు పెట్టి ఊర్లలో నుంచి రైతులందరినీ తీసుకుపోయి పెద్ద జాతరలాగా చూపించారు కదా. నీ అవినీతికి బలి అయ్యి నాసిరకం పనులు చేసి కాళేశ్వరం కొట్టుకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు పోతే శ్రీధర్బాబు గారిని పోలీసులను పెట్టి కొట్టించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇప్పుడు పోదంపా కాళేశ్వరం దగ్గరికి తీసుకుపో. ఆయనలో తీసుకుపోయినావు, కూలిపోయినాక ఇవాళ ఎందుకు తీసుకుపోతలో? నీ అవినీతికి బలైంది కదా కాళేశ్వరము. అదే కదా మేము చెప్పింది. ఏంటిది ఎవరంటారు? ఇక ఆయన గురించి ఎందుకులే, ఆయన ఏ పార్టీ ఆయనకే తెలుస్తలేదు. పార్టీ క్లియర్గా చెప్పింది 24 గంటలు ఇస్తామని. ఠాక్రే గారు చెప్పిండ్రు, రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినాము, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చెప్పినాము, ఖమ్మంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాము, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం రైతులకు అధికారంలోకి రాగానే, 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాం, పండించిన ప్రతి పంట వరి పత్తి మిర్చి మొక్కజొన్నలు సోయాబీన్ అన్ని పంటల్ని పసుపు అన్ని పంటల్ని గిట్టుబాటు ధర కూడా మేము ప్రకటించినాము. అదేవిధంగా 2,00,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను అన్నిటిని చెల్లిస్తాము, ప్రతి పేదవాడికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తాము. ఇది మా కమిట్మెంట్. ఇక్కడున్న జర్నలిస్టులకు అందరికి కూడా ఆరోగ్య భద్రత కాటిస్తాము, ఇంట్లో పట్టాలు ఇస్తాము. అవినీతి గురించి మాట్లాడుతున్నా. 24 గంటల ఉచిత విద్యుత్తు ముసుగులో 1,000 కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడుతుండు మొదటి ఆరోపణ. నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తలేడు, తద్వారా మోటార్లు కాలిపోతున్నాయి, ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల నష్టం జరుగుతుంది, ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందించి ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకునే విధంగా స్టార్టర్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతిదీ స్పష్టంగా వీలైనంత మేరకు 17 సెప్టెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. అందులో ప్రతి అంశాన్ని పొందుపరుస్తాము. మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు అందులో చదువుకోవచ్చు మా ఎన్నికల మేనిఫెస్టోలా. మేము రద్దు చేస్తామని చెప్పినాము. ఈ మొత్తం అవినీతి కారణం చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావును రద్దు చేస్తే మొత్తం సమస్యలకు శాశ్వత పరిష్కారం. సర్వరోగ నివారణ జాలిం లోషన్ అన్నారు కదా, ఈ జాలిం లోషనే చంద్రశేఖరరావును ఊడబెరుకుతే జాలిం లోషన్ రుద్దినట్టే. మూడు గంటలు 3 పంటలు అన్నాడు కదా, 2,800 వైన్ షాపులు, 1,800 బార్లు, 62,000 బెల్ట్ షాపులు, 36,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం. ఇది వాళ్ళు తెచ్చింది. 3 పంటలు ఇయ్యలే, 3 పంటలు పండించలే, కొనుగోలు చేయలే, 3 గింజలు కొనలే, ఒరేసుకుంటూ ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నాడు. ఇంతకంటే నీచుడు ఎవడని ఉంటాడా? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు రైతులకు చెప్పి 150 ఎకరాలు ఆయన ఫామ్ హౌస్లో ఒరేసుకున్నాడు, ఆధారాలు బయట పెడితే కదా. ఇంతకంటే నీచుడి భూమి మీద ఎవరన్నా ఉన్నాడా? నీచుడు అనే పదానికి నిలువుటెత్తు అర్థం చంద్రశేఖరరావు. ఏగా ఆయన గురించి ఎందుకే మాట్లాడేది? ఆయనను కూడా మీరు సీరియస్గా తీసుకుంటున్నారు అంటే మీ ఆలోచనలో ఇప్పుడు ఇక్కడ అనుమతులు ఇచ్చి అనుమతుల ముసుగులో ఏం జరిగిందో వాటిని తెలిసే ఆయన అటవీశాఖ మంత్రిగా మోడీ తొలగించిండు అని అప్పుడు వాళ్ళే చెప్పారు బీజేపీ వాళ్ళు. ఇప్పటిదగ్గర మీరు చెప్పిన ఆయనే నాకు చెప్పిండు
కేసీఆర్ ఆయనకు మొత్తం లావాదేవీలు ఉన్నాయా తెలిసి నేను పోయి మోడీకి చెప్పిన, మోడీ ఆయన ఉద్యోగం తీసేసిండు, ఆయన మంత్రి పదవి పోయింది నా వల్ల అని నాకే చెప్పిండు. కాబట్టి ఇవన్నీ ఏంది పుట్టుమచ్చలన్నీ మేనమామ కేరక అని వెనకటికి అంటారు కదా, ఎంత వచ్చిందో ఎంత పోయిందో ఈయనకు లెక్క తెలుసు. ప్రొటెక్షన్ మనీ లెక్క కట్టి తీసుకోనికే ఆయన తీసుకొచ్చి ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ నేను చూపించిన విద్యుత్ మీద సిబిఐ విచారణ డిమాండ్ చేసిన డాక్టర్ లక్ష్మణ్ గారు ఈరోజు రాజ్యసభ సభ్యులు, కాళేశ్వరంని ఏటీఎంగా మార్చుకున్నాడని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. కాళేశ్వరంని ఏటీఎంగా మార్చి వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడారని ప్రధానమంత్రి హోంమంత్రి చెప్పిండు. దాని మీద ఎందుకు బీజేపీ విచారణకు ఆదేశిస్తలేదు? విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగింది, సిబిఐ విచారణకు సిద్ధమని అడిగిన లక్ష్మణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీటికి సమాధానాలు మీరు ఎత్తుకుతే బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ఏందో మీకు తెలుస్తుంది. అది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ది కాదు, అక్కడ డిస్కామ్లో త్రూ ప్రైవేట్ కంపెనీతోనే ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు మిడిల్ మ్యాన్ జాబే చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందము, అక్కడ ఉండే విద్యుత్ సంస్థలు మిడిల్ మ్యాన్ జాబే, కొనుక్కున్నది అల్టిమేట్గా ప్రైవేట్ కంపెనీ నుంచి. ప్రైవేట్ కంపెనీకి చెల్లించడం ద్వారా కమిషన్లు వీళ్ళు పొందినరు. అక్కడ సంస్థ ప్లాట్ఫాము కేవలం ఈ రెండింటి మందల అనుసంధానకర్తనే, వాళ్ళకి అంతమంది పర్సంటేజ్ ఇస్తారు. దాంట్లో కూడా ఎంతో అవినీతి జరిగింది అని ఆ రోజు చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. ఎవడన్నాడు 1,49,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెరిగినాయి? మొదట వాళ్ళ అంచనాలు ఆమోదించింది 81,000 కోట్లు, తర్వాత ప్రాజెక్టును 1,49,000 కోట్లకు అంచనాలను పెంచినరు. 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ పేమెంట్లు చేసినరు. ఇవాళ 3 టీఎంసీకి 25,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. దీని మీద మొత్తం లెక్కలు ఉన్నాయి. మీరు ఒకవేళ ప్రభుత్వము మన ఏదో దశాబ్ది ఉత్సవాలలో రిలీజ్ చేసినట్టు కదా, మీరు ఒక్కసారి అందులో చూడండి లెక్కలు. సో వాళ్ళు ఏది పడితే అది అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు అప్పటికప్పటికి. ఇప్పుడున్న పథకాలు కాదబ్బా, కాంగ్రెస్ ఏం పథకాలు అమలు చేస్తుందో ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్తాము. ఇప్పుడు కేసీఆర్ గాడిదలను కాసిండు అనుకో, మేము కూడా పోయి గాడిదలను కాస్తామా? అరే బాస్, నేను అదే చెప్తున్నా, రైతు బంధు 15,000 ఇస్తామన్నా, ఆ సన్నాసి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామన్నాము. వాడు కౌలు రైతుకు రూపాయి ఇవ్వలేదు, కౌలు రైతుకు మేము 15,000 ఇస్తామన్నాము. ఉపాధి హామీ కూలీకి మేము 12,000 ఇస్తామన్నాము. ఆ సన్నాసి పాల్పడుతున్న దోపిడీ నాపితే ఇవన్నీ చేయొచ్చు అని చెప్పినాము. ఇంకా వాళ్లకు బుద్ధి లేకుంటే ఎట్లా మాట్లాడతారు? రైతు డిక్లరేషన్లో, రైతు బంధు విషయంలో, ఇందిరా పథకం కింద మేము రైతులకు ఆర్థిక సహాయాన్ని ఎట్లా అందజేస్తామో, మేము వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రైతు డిక్లరేషన్ ఇచ్చినాము. ఒకసారి అది చదువుకోమనురా సన్నాసికో కాపీ వంపూరి అన్నోడికి. సీలింగ్ అనేది వేరే చర్చ, రైతులకు పెంచిస్తామని చెప్పినాము. అదే రాజు నీ మళ్ళా చెప్తున్నా, ఏం చేస్తాము వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినాము. రైతుల గురించి మొత్తం పాలసీ డాక్యుమెంట్ అక్కడ పెట్టినాం. అందులో లేనివేమన్నా నీకుంటే నువ్వు వచ్చి అడుగు. దాన్నే మళ్ళా మళ్ళీ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతావు? ఎన్నిసార్లు అడిగినా రైతు డిక్లరేషనే దాని సమాధానం. ప్రమోద్, मैं एक बात साफ साफ कहना चाहता हूँ, वहाँ पर कोई विदेशी नहीं है, देशी के हमारे राष्ट्रीय के हमारे भाई है. वहाँ पर जो लोग हैं उन लोगों को बहुत आपत्ति है, तेलंगाना में क्या हो रहा है, इतना करप्शन, आप कैसे ये करप्शन को अलाउ कर रहे हैं, इसके बारे में आपका सोच क्या है, ये बात पूछे. तो हम बोले हर जगह में हर स्कीम में कुछ स्कैम है. ये स्कीम के नाम पर केसीआर ने कुछ स्कैम्स जो कर रहा है, वो स्कैम्स को रोकने के लिए हमारा जिम्मेदारी है, हमारा सरकार बनेगा, ये स्कैम्स को पूरा हम रोकेंगे, यही हमारा सोच है. दूसरा, भारतीय जनता पार्टी बीआरएस वो दोनों जुड़वा भाई है. राहुल जी को भारतीय जनता पार्टी ये बात कह रहे, मेरे को केटीआर यही बात कह रहे, इसका मतलब क्या है? साफ साफ राहुल जी देश रक्षा के लिए पॉलिसी के बारे में जहां पर हिंदुस्तान के लोग हैं
वो लोगों के माइंड में जो कंफ्यूजन है, जो सोचधारा है, उन लोगों को समझाने के लिए हम लोग कोशिश कर रहे हैं। बार बार मोदी जी अमेरिका जा रहे, चाइना जा रहे, इधर जा रहे, उधर जा रहे, क्यों जा रहे? अमेरिका में जाके ट्रंप को इलेक्शन कैनवास किया ना, कौन आया था वहां पर? हिंदुस्तान के लोग नहीं आए? फिर ये क्यों गया? केटीआर ने बार बार जा रहे ना, हर एक टेंडर होते केटीआर विदेशी जा रहा है, आउटर रिंग रोड ओआरआर आते सिंगापुर गया, उससे पहले कालेश्वरम टेंडर होते ही दुबई गया, उसके बाद ब्रिटिश आइलैंड गए, हर बड़ा टेंडर होते ही केटीआर कहीं ना कहीं विदेशी टूर में जाएगा। मैं साफ साफ कह रहा हूं, वो इन्वेस्टमेंट ला रहा नहीं, यहां से पैसे ले जाकर वहां पर इन्वेस्टमेंट कर रहा है। मेरा यूएस जो ट्रिप था, धरनी में जो विदेशी के लोग हैं उसमें इन्वेस्टमेंट है यूएस का, वो पकड़ने के लिए मैं गया, इसीलिए वो डर रहा है। जो धरनी आज प्रदेश के हाथ में, सरकार के हाथ में नहीं है, जो ब्रिटिश आइलैंड में जो लोग है, यूएस का इन्वेस्टमेंट है उसमें, सिंगापुर के इन्वेस्टमेंट है, अपने डेटा पूरा, आधार, पैन कार्ड, बैंक डिटेल्स विदेशियों के हाथ में अभी है, तो उसका समाचार, उसका एविडेंस लेने के लिए मैं अमेरिका गया। थाना में बहुत सारे आईटी एक्सपर्ट्स है, यूएस सिटीजन्स है, वहां से वो पूरा मामला पकड़ने के लिए मैं गया, इसीलिए केटीआर ने डर रहा है वो बात को देखकर। डैमेज हुआ टीआरएस को, प्रमोद जी डैमेज हुआ टीआरएस को, क्योंकि अच्छा हुआ ये चर्चा आए, गली गली में, सड़क सड़क में आज चर्चा चल रहा है, 24 घंटा फ्री पावर किसानों को दे रहा है या नहीं दे रहा, अगर 8-10 घंटा अगर दिए तो बाकी के 12-14 घंटा किसने कहा ले रहा है, वो पैसे किसने कहा जा रहा है, अब चर्चा हो रहा है। हमारे खुद के हमारे मेरे साथी कोमट रेड्डी वेंकट रेड्डी एमपी आज सब स्टेशन पे चला, वहां पर लॉक बुक निकाल के दिखाया, 11 घंटा से कभी ज्यादा दिया ही नहीं, बिजली 12 घंटे 11 घंटे से ज्यादा कभी दिया ही नहीं, एक साल से नंगा पकड़ा गया इस सरकार। मेरा साथी सवाल किया सरकार का, अगर 24 घंटा फ्री बिजली अगर सरकार दे रहा है तो वो इस्तीफा देने के लिए तैयार है, वो सवाल स्वीकार क्यों नहीं कर रहा है? टीआरएस पार्टी ने हार मान ली है, टीआरएस ने उल्टा चोर उल्टा कोतवाल को डांटे जैसा चोर हमारे ऊपर नारा लगा रहा है। एट उन्नटी का आने का अर्थम चुस्को रे కేసీఆర్ కేటీఆర్ ఉత సనాసులు పనికిమాలినోళ్ళు వాళ్ళంత ఎదవలు లేరు, వాళ్ళు చదువుకునే చిన్నపిల్లలకు కూడా, ఆడపిల్లలకు బాత్రూములు కట్టేయలే, చిన్నపిల్లల క్లాస్ రూములు కట్టేయలే, ఇట్లాంటి సన్నాసులకు మరొకసారి ఓటేయొద్దని హిమాన్షు విజ్ఞప్తి చేసిండు, తప్పకుండా హిమాన్షు సూచనని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది, మళ్ళీ తండ్రి కొడుకులను అధికార సరిహద్దులకు కూడా రాకుండా మేము చూస్తాం. చార్లెస్ ఓబరాజ్ కేసు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు నేను ఆ కోర్టులో సేమ్ చార్లెస్ ఓబరాజ్ ఆర్గ్యుమెంట్ అది ఇచ్చిపెడితే బిల్లా రంగాన్ని మనకు పాపులర్ తెలుసు కదా, వందల మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళు, సంపి హత్యలు రేపులు మర్డర్లు చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా కోర్టులా ఈ తప్పుకు మేము కారణం కాదు, మా అంత మంచోళ్ళు లేరని వాదించారు. హరీష్ కేటీఆర్ వాదన బిల్లా రంగంలాగుంది, కేసీఆర్ వాదన చార్లెస్ ఓబరాజ్ లాగుంది. సో వాళ్ళు డెఫినెట్గా అట్లా వాదిస్తారు, లేకపోతే మేము దొంగతనం చేసినాం, రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే, మమ్మల్ని అమరవీరుల స్థూపం ముందల మా ముగ్గురిని ఒకటేసారి ఉరేయండి అని అంటారా, మా ముగ్గురిని ఉరేయండి అని ఏమన్నా అడుగుతారా? 3 గంటలు కరెంట్ అనే అంటారు కదా వాళ్ళు. సో వాళ్ళను దొరికిన దొంగల కింద చూడండి, వాళ్లకు కాలం చెల్లిపోయింది, వాళ్ళే ఒప్పుకున్నారు, రోడ్ల మీదకి వచ్చిండ్రు. కాబట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది, జూలై 2 నాడు మేము ప్రారంభించినాం, జూలై 12 నాడు వాళ్ళు ప్రారంభించారు, రాష్ట్రంలో ఎన్నికల పోరాటం మొదలైంది. కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ అనుకూల వర్గాలు ఇంకొక వైపు,
సో స్పష్టంగా లైన్ రాయింది ఇటువైపు ఇటువైపు వైరపక్షాలు మోహరించినాయి. ఇప్పుడు ఎవరు చెప్పినా చిలుక పలుకులు ఎవరు పుట్టలోకి వెళ్ళి పాములన్నీ బయటకు వచ్చినాయి, ఫామ్ హౌజ్లో వండుకున్నాయని బయటికి రావాలి. వెనకడికి ఒక సామెత ఉంది, దున్నపో తీనిందంటే దూడని కట్టేయండి రాని. ఈడ దున్నపో తీనిందని కేటీఆర్ అన్నాడు, దూడని కట్టేయండి రాని కవిత అన్నది, జున్నువాళ్ళు తెచ్చిపెట్టురని ఫామ్ హౌజ్లో కేసీఆర్ కూర్చున్నాడు. దున్నపోతే ఎట్లింతదన్న మినిమం పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు. ఈడ బాత్రూంలు కడిగి వచ్చినాడు, ఇంక దున్నపో తింతదా బర్రీంతదా ఈడికి తెలియదు. దూడని కట్టేయాలనా లేదా అన్నది ఆమెకి తెలియదు. దీనికి జున్నుపాలు వస్తాయా లేదా ఈయనకు తెస్తారా లేదా అని ఫామ్ హౌజ్లు ఉన్నాయని తెలియదు. కాబట్టి తండ్రి ఓ కొడుకు బిడ్డ వాళ్ళ అధికారం పోతుందనే దుఃఖంతో వీధిలో పొర్లుడు వీధిలో అది పోరాటాలు కాదు పొర్లుడు అంటారు. కాబట్టి ఇట్లాంటివి ఏం ప్రజలకు చాలా స్పష్టత ఉంది. వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకు తెలుసు. ఒక రైతు మీటర్లు పోయి ఏలు పెట్టి ఏడుందిరా 24 గంటలు అని ఒక గాడిది చూపితురారా అని. మోదీజీ ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ కా మతలబ్ నాన్ రిలయబుల్ ఇండియన్. ఏ నాన్ రిలయబుల్ ఇండియన్ హమేషా విదేశీ మే రాయగా కభీ కభీ దేశ్ కు ఆరా ఆ పూరా నికాలో కితనే ఏ 9 సాల్ ఓ గే 9 సాల్ మే కితనే దిన్ మోదీజీ హిందుస్థాన్ మే రహా. అగర్ ఓ హిందుస్థాన్ మే రహే తో హర్ ప్రదేశ్ మే జహా జహా చునావ్ హై వహీ రహ రహా, చునావ్ హోతే వో విదేశీ పర్యటన్ కు జా రహా. తో ఇసీలియే భారత్ కో విదేశీ పర్యటన్ కర్నే వాళ్ళే ప్రధానమంత్రి హే. ఇసీలియే నరేంద్ర మోదీ జీసే మేరా ఏకీ గుజారిషే భాయ్, జబ్ చునావ్ నీ హే తబ్ హిందుస్థాన్ మే రహో, కిసానోన్ సే మిలో, నిరుద్యోగ యువత సే మిలో, మహిళాన్ సే మిలో, ఉన్ లోగోన్ కే క్యా తక్లీఫ్ హై సునో, హమారే దిల్ కీ బాత్ సునో, ఔర్ యే సమస్యా కు దూర్ కర్నే కే లియే కోషిష్ కరో. ఏమన్నాడు? డెఫినెట్గా ఎవరు చెప్పినా నిజమే చెప్తారు కదా. ఆయన ఏం చెప్పినా నేను చూడలే కదా. ఏం చెప్పినా దాంట్లో ఏముందో అదే చెప్పుంటాడు కదా. నేను అనేది అదే, విద్యుత్ కొనుగోలల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ప్రజల యొక్క సెంటిమెంటును వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి చంద్రశేఖరరావు కుటుంబం వినియోగించుకుంటుంది. విద్యుత్ చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళ అవినీతి గురించి చర్చ జరుగుతుంది కాబట్టి కలవరపాటుకు గురై ఎదురుదాడి చేస్తుంది. ఇట్లాంటి ఎదురుదాడులు వాళ్ళని కాపాడవు. 100% విద్యుత్ కొనుగోళ్ల మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జరిగిన అవినీతి వాళ్ళ ఆస్తులు అన్నిటిని కూడా జప్తు చేస్తాము. ఏ లేదు, అవినీతి ప్రతిదాని అవినీతి పట్టి పీడిస్తుంది. వ్యవస్థీకృతమైపోయింది అవినీతి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ వ్యవస్థీకృతమైన అవినీతిని కూకటి వేళ్లతో పెగిలించాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మీరు ఇచ్చిన క్వశ్చన్ నేను కౌన్సిల్లో కేసీఆర్ గారితో డైరెక్ట్ చెప్పినాను. భద్రాద్రి యాదాద్రి మేము 18 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. నేను కింద పైన కాలు పెట్టి కింద నేలకు తలకాయ పెట్టినా కూడా ఇది కాదు. 4.5 సంవత్సరాలు ఒక హైడ్రో ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మినిమం 4.5 ఇయర్ to 5 to 6 ఇయర్ పడుతుంది. ఎందుకంటే దానికి డిపిఆర్ కానీ లేకుంటే కేంద్ర ప్రభుత్వంతో క్లియరెన్స్ కావాలన్నా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా 2 ఇయర్స్ ఈజీగా దాంట్లో పోతుంది, కన్స్ట్రక్షన్లో పోతుంది. చెప్తే షబ్బీర్ సాబ్,
ओ आपका दौर नहीं है, ये हमारा दौर है, देखो अना ची तुम्हारे संवसरा इप्वर की यादाद्रि आड़ो आयने के दलवे इप्ड वरकू आड़ गड्डी मोल करेंटे अट्ला केसीआर गारी मटल हमने कहा ये इंपॉसिबल है 18 महीने में आप नहीं बना सकेंगे, नहीं हम मता के इट चाल अबद्ध चपेदी उसेरली तेल रंग मार्चे अलवा केसीआर गारी आलवेज असंब्ली दिलवदी कौनसल दिलवदी एक्मा दिलवी अबद्ध तप आये मोसाल मीदने पेर आये पेर केसीआर गारी सारी थैंक यू।